ఎక్కడో ఒప్పుకోను నేను. కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు. ఒప్పుకోను నేను. సైలెన్స్, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటోరమ్మా, పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అర్చి చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో ఏం కావాలనైనా? వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఇదే హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పో. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్? నవ్వండి, నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన. పోనీ ఫ్రెడరిక్ ఎంగెలో రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు, ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్ మెన్ రాసిన షటప్ ఉంది, గెట్అవుట్ ఉంది. ఏమన్నా దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏం కావాలా ఆయన? వేడిగా ఉన్నాయి. వేడిగానా? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి వెళ్దాం పదా. నేను రాను. రావా? ఏ, నా ఇష్టం. ఇష్టం కాబట్టే వెళ్దాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు, సరేనా? మా అన్నయ్య సినిమాకు వెళదామంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దుల్లా చేసుకుని అల్లి కూర్చున్నాడు. నేను వెళ్ళనుదునా? వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో, ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్యని చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా, నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారం లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలు విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ శోకము అనే. Thank you.
లాభం లేదు, ఏ రోజు పావుల రావడం లేదు. సరే like you meant.